చర్చించాలనుకుంటున్న అంశంకి వెళ్ళే ముందు, నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాజీ మంత్రివర్యులు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు నాకు కొన్ని సూచనలు కూడా చేయటం జరిగింది. ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్. ఆయన మరి ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. సరే, ఒక మూడు సార్లు ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆయన మొన్న నాకు చెప్పింది, నిన్న నాకు ఇచ్చిన సూచన ఏంటంటే, నేను ఎవరో ఎవరో ఆడించినట్టు ఆడుతున్నానట. ఏమండి వెంకటరమణ గారు, ఎవడో ఆడిస్తే ఆడేవాడు రఘురామ కృష్ణరాజు అయితే, ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆడించినట్టే ఆడాలి కదా నేను. మాజీ ముఖ్యమంత్రి చెప్తే నేను ఎందుకు ఆడతాను? 151 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తే విననివాడు. ఇప్పుడు 23 స్థానాలు, సరే 4-5 లాగారుగా మీరు, 18 స్థానాలు ఉన్న వాళ్ళతో వారు చెప్పిన మాటలో నేను వింటాను అని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ అంటే నమ్మి అంత వెరి వాళ్ళ ప్రజలు. సరే, రెండుసార్లు మనం చేసాం వెరి వాళ్ళని, బట్ ఇంకా కంటిన్యూస్గా ప్రజలు వెరి వాళ్ళని మనం అనుకోవటం కూడా అది సమంజసం కాదు వెంకటరమణ గారు. ఇంకో మాట అన్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని నెగ్గాను అని. నేను గతంలో కూడా చెప్పాను, మీరు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆ బటన్ నొక్కినప్పుడు మీ ఫోటోయే ఉంటుంది అక్కడ, మిమ్మల్ని చూసే ఓటేశారు. కానీ ఆ వచ్చిన ఓట్లు మీకు సరిపోలేదు, మీ ప్రత్యర్థిని చూసి ఎక్కువ మంది ఓట్లు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే పెట్టుకోవటం నిజం అనుకుంటే మరి మీరు ఎందుకు ఓడిపోయారు? ఏం మీకు ఆ బొమ్మ పనిచేయలేదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ పనిచేయలేదా? మీ బొమ్మే మీకు పనిచేయలేదా? మరి ఎందుకని ఓడిపోయారు? సరే, మీరు కో అక్యూజ్డ్ కాబట్టి, మీరు ఆయనతో పాటు సహవాసం చేశారు కాబట్టి ఆ జైల్లో. మరి మీరు ఓడిపోయినప్పటికీ మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశారు, మంత్రిని చేశారు. మరి ఎమ్మెల్సీ ఏదో రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొద్దామని 60 కోట్ల ఆదాయం షేవ్ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి తక్షణం ఆయన చేతుల్లో ఉన్న అసెంబ్లీని సమావేశపరచగలిగారు. బట్ కౌన్సిల్ని రద్దు చేయలేకపోయారు. అయినా రద్దు అవుతుందేమో అన్న అతి నమ్మకంతో మరి మిమ్మల్ని విలువలకు కట్టుబడిన వ్యక్తిగా రాజీనామా చేయించి, సరే ఆ తర్వాత విలువలను వదిలేసి మళ్ళీ చాలామందిని అపాయింట్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ అప్పుడు ఆ క్షణంలో విలువలకి కట్టుబడినట్టుగా మరి కనిపించారు. ఆ విలువలు కట్టుబడిన టైంలో మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసే ఎమ్మెల్సీ తీసేసి రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరి ఎందుకు ఇవన్నీ చేశారు? మీరు ఓడిపోయినా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినా మరి మీకు ఎందుకు ఇంత ఘన సత్కారం జరిగింది? బికాస్ ఎవరు కో అక్యూజ్డ్ అని జరిగిందని అనుకోవాల్సి వస్తుంది. ఏమిటి తాపత్రయం? నేను నన్ను తిట్టమన్నారా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా నాకు సలహా ఇవ్వమన్నారా? మీ సలహాలు నాకు అవసరమా? చాలాసార్లు చెప్పాను కదా, అయ్యా నేను నా బొమ్మతోనే నెగ్గాను. ఓకే, ఈయన బొమ్మ వేసుకున్నాం, షర్మిల బొమ్మ వేసుకున్నాం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకున్నాం, విజయమ్మ గారి బొమ్మ వేసుకున్నాం, ఐ థింక్ ఒకటి రెండు చోట్ల మీ బొమ్మ కూడా వేసుకున్నట్టున్నాం మోపిదేవి గారు. ఎందుకంటే మీకు కూడా మా నర్సపూర్ ప్రాంతంలో చాలా ప్రాబల్యం ఉంది, మరి అక్కడ సామాజిక సమీకరణాలు మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని పోస్టర్ల మీద మీ బొమ్మ కూడా పడిందేమో అని నాకు గుర్తు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ నాయకుడు మన నాయకుడు ఇంకా ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా నన్ను పార్టీ వెబ్సైట్లోంచి తీశారు కానీ మరి నేనైతే పార్టీలోనే ఉన్నాను కాబట్టి మన నాయకుడని అనుకుందాం కాసేపు ముచ్చటగా. మన నాయకుడు బొమ్మతోనే నేను నెగ్గలేదు, నాయకుడు నెగ్గిన బొమ్మల్లో నా బొమ్మతో పాటు నాయకుడు బొమ్మ కూడా ఉంది అని మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రజలకు చాలాసార్లు చెప్పా కానీ మీరు బహుశా చూసినారు నా విన్నపాలు. అంచేత నిన్న మీరు ఇచ్చిన సలహాకి కృతజ్ఞతాపూర్వకంగా మీకు మళ్ళీ చెప్తున్నా, నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ
ఏ బొమ్మ పెట్టుకుని మీ బొమ్మ పెట్టుకుని మీరు ఓడిపోయారో మీ బొమ్మ కూడా ఒకటి రెండు చోట్ల మీ బొమ్మ పెట్టుకుని నేను నెగ్గాను అని మళ్ళీ చెప్తూ, మీరు కోఎక్యూజ్డ్గా ఉండి ఈ రకంగా మరి పిటిషన్ చేసిన వ్యక్తిని మీరు నిందించడం, మీరు దూషించడం, అంటే సలహాలు ఇస్తున్న టైప్లో నిందిస్తూ దూషించడం అంత సముచితం కాదేమో, ఒక ఎక్యూజ్డ్గా ఉంటూ మరి మీరు ఎంత ఘనంగా ఏవన్నీ భుజాల మీద మోస్తాం, మీ వరకు సమంజసం అయినప్పటికీ నీతి వాక్యాలు నాకు చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక ముఖ్యమైన అంశం నేను ఈరోజు చెప్పాలనుకున్నది, సరే బిల్డింగ్లు ఉంటే జేసీబీలు వాడుతున్నాం కొట్టేయాలంటే, సరే అది అక్రమ కట్టడాలు అయితే ఉండొచ్చు, డెఫినెట్గా నేనేం కాదంటలా, బట్ బిల్డింగ్లకి జేసీబీలు ఎలాగో మరి కొన్ని కొన్ని ఇండస్ట్రీలని సమూలంగా కూకటి వేళ